మండల కేంద్రం కరపలో గ్రామదేవత శ్రీ ఉప్పలమ్మ తల్లి ముఖద్వారాన్ని బుధవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయ నిర్మాణాలకు దేవాదాయ శాఖ ద్వారా నిధులు మంజూరు చేయించి దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని కన్నబాబు పేర్కొన్నారు. ఈ దేవాలయానికి ఎండోమెంట్ ద్వారా 40 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఉప్పలమ్మ తల్లి గుడి నిర్మాణానికి కరప గ్రామవాసులు ఇతర భక్తులు సహాయ సహకారాలు అందించి గుడి నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేలా తమ దాతృత్వాన్ని చాటుకున్నారని, దాతలు సహాయం మరవలేనిదని ఆయన పేర్కొన్నారు. ఈ ఆలయ ముఖద్వారం నిర్మాణాన్ని తన సొంత ఖర్చులతో నిర్మించిన మండల పరిషత్ ఉపాధ్యక్షులు పాట్నేడు సత్య భీమేశ్వరరావును ఎమ్మెల్యే కన్నబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో శారదా పీఠం ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ చాగంటి సోని బాబు, కొండయ్య సిద్ధాంతి, ఎండోమెంట్ అధికారి వడ్డాది సత్యబాబు తదితరుల నాయకులు పాల్గొన్నారు.